మూడో టీ ట్వంటీలో భారత్ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసింది నూట యాభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఎంతో సునాయాసంగా చేరించింది జోస్ బట్లర్ ఎనభై మూడు పరుగులతో దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ పై గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు అతను ఒక అసాధారణ ఆటగాడని ఫామ్ లో ఉంటే తనను ఏ బౌలర్ కూడా అడ్డుకోలేడని పేర్కొన్నాడు టీమిండియాతో మూడో టీ ట్వంటీలో లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించిన తర్వాత గౌతమ్ గంభీర్ స్పందిస్తూ జోస్ బట్లర్ ప్రశంసలు గురిపించాడు బట్లర్ ఫామ్ లో ఉంటే తనను ఏ బౌలర్ కూడా అడ్డుకోలేడని పేర్కొన్నాడు బట్లర్ ఆట అద్భుతం అసాధారణం నాకు తెలిసి రోహిత్ శర్మతో పాటు వరల్డ్ టీ బెస్ట్ బ్యాటర్లలో బట్లర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది నిజానికి తాను ప్రపంచంలోనే రోహిత్ శర్మ తరహాలో పవర్ హిట్టింగ్ చూపించగలడని గంభీర్ చెప్పుకొచ్చాడు ఈ ఇద్దరు ఒక్కసారి క్రీజు లో కుదురుకుంటే ఆపడం ఏ బౌలర్ తరం కాదని ప్రశంసల జల్లులు కురిపించాడు ఇక మూడో టీ ట్వంటీ లో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించిందని శాతుల్ టాగూర్ భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు బట్లర్ను ఆపడం అంత తేలికేం కాదని పేర్కొన్నాడు